Hello everyone, welcome to my channel Little Clever Minds. ఈ రోజు నేను ఈ వీడియోలో మీకు మైదాతో స్వీట్ దోస ఎలా చేయాలో చూపించబోతున్నాను. అందుకంటే ముందు దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. మైదా 1 కప్, బెల్లం 1 కప్, ఏలక్కాయ పొడి చిటికెడు. ఇప్పుడు మనం దీని తయారయ్యే విధానం చూసేద్దాం. అందుకోసం మనం ఒక బౌల్ తీసుకో. 1 కప్ మైదా వేసుకోవాలి, 1 కప్ బెల్లం వేసుకోవాలి, చిటికెడంతా ఏలక్కాయ పొడి వేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఇందులో మనము కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనము ఉంటలు పోకుండా కలుపుకోవాలి. బెల్లం అనేది కూడా మీ రుచి తగినట్టు మీరు వేసుకోవచ్చు. మనకి ఈ మిక్స్చర్ ఈ కన్సిస్టెన్సీలో వచ్చాక మన మిక్స్చర్ అనేది పర్ఫెక్ట్లీ అయిపోయింది. దాని తర్వాత మనము ఒక స్టవ్ని వెలిగించుకొని అందులో ఒక దోస ప్యాన్ పెట్టుకోవాలి. తర్వాత మనము ఆ దోస ప్యాన్లో కొంచెం ఆయిల్ గ్రీస్ చేయాలి. మనము ఈ మిక్స్చర్ని అందులో పోసేదానికి ముందు దోస పాన్ అనేది హీట్ ఎక్కాలి. మన దోస పాన్ అనేది హీట్ ఎక్కిపోయింది. సో మనం ఇందులో మనం ఇంతకంటే ముందు చేసి పెట్టుకున్న మిక్స్చర్ని పోసుకోవాలి. ఇందులో మనము ఆయిల్ అనేది పోసుకోవాలి. మనము దోసని తిప్పించాక మనకి ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది రావాలి. ఇలా వచ్చిందంటే మన దోస అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇంకా ఒక 1 మినిట్ ఉంటే ఇంకొక సైడ్ అనేది కూడా కాలిపోతుంది. నౌ ఇట్స్ టైమ్ టు సర్వ్ ఇట్ హాట్ అండ్ ఈట్.